సెకండరీ గ్రేట్ టీచర్స్ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది బడి పిల్లలతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తేల్చెప్పింది ఒకానక దశలో నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని ప్రభుత్వం నుంచి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించేందుకు విచారణను ఇరవై ఒకటికి వాయిదా వేయాలని ఏజీ శ్రీరామ్ అభ్యర్థులతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఈ నెల పన్నెండున రాష్ట ప్రభుత్వం జారీ చేసిన డీఎస్ఈ నోటిఫికేషన్లో ఎస్జీటి పోస్టుల భర్తీకి బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉన్న వారిని అనుమతించడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా జట్టిపాలెం గ్రామానికి చెందిన భుక్యా సాయి నాయక్ మరో నలుగురు డీఈడి అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు ఇదే విషయాన్ని సవాలు చేస్తూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ మరో వ్యాజ్యం వేశారు బీఈడి వారిని అనుమతించేందుకు వీలుగా తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని కోరారు ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది బీఈడీ అభ్యర్థులను అనుమతించడం విద్యా హక్కు చట్టం సుప్రీంకోర్టు తీర్పు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఉత్తర్వులకు విరుద్దమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు ఎస్జీటి ఉపాధ్యాయులు ఒకటి నుంచి ఐదో తరగతికి బోధన చేస్తారని డీఈడి అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చిన్నారులకు విద్యా బోధన చేయడం సబబని సుప్రీంకోర్టు నిర్దిష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్జీటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులను అనుమతి త్వరలో హాల్ టికెట్లు జారీ చేయబోతున్నారన్నారు ఈ ప్రక్రియను నిలువరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదిస్తూ రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తెచ్చామన్నారు మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చామన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బోధన చేసేందుకు బీఈడి డీఈడి అభ్యర్థులిద్దరూ అవసరమని ధర్మాసనానికి నివేదించారు టీచర్లుగా ఎంపికైన వారికి అప్రెంటిస్ కింద రెండేళ్లు శిక్షణ ఉంటుందన్నారు దీంతో ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల విద్యార్థులకు బిడి ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బోధన చేయడం సాధ్యమవుతుందన్నారు టీచర్లు ఎన్సీటీఈ నిర్వహించే ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధనను సైతం సుప్రీంకోర్టు గతంలో కొట్టేసిందని ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని పిటిషనర్ల తరపు న్యాయవాది ఆది నారాయణరావు కోర్టు దృష్టికి తెచ్చారు టీచర్లుగా ఎంపిక ప్రక్రియ ముగిశాక వారిలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని అంగీకరించలేమని న్యాయస్థానం పేర్కొంది ఒకవైపు శిక్షణ మరోవైపు పిల్లలకు బోధన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది చిన్నారుల విద్యతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేసింది నోటిఫికేషన్ పై స్టే ఇస్తామని హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్యానించింది అయితే ప్రభుత్వం నుంచి మరింత సమాచారం తెలుసుకొని వివరాలను కోర్టు ముందు ఉంచుతామని అందుకు సమయం కావాలని ఏజీ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు ఏజీ అభ్యర్థన మేరకు విచారణ ఇవాటికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది